డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పటి వరకు తాను చెప్పినవన్నీ ఉత్తి మాటలే కాదు, ఆచరణలో కూడా చేసి చూపిస్తానని ప్రూవ్ చేశారు ఆయన. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన పవన్ తన కూతురు తరఫున డిక్లరేషన్పై సైన్ చేశారు. మొన్నటి వరకు ఏపీ పాలిటిక్స్ను షేక్ చేసిన అంశం డిక్లరేషన్. తిరుమలకు వెళ్లే హిందువులు కాని వారు, ప్రతి ఒక్క వ్యక్తి తనకు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్పై సైన్ చేయాలి. ఇదే విషయంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆఖరికి ఆయన తన పర్యటననే రద్దు చేసుకున్నారు. శాంతి భద్రతల కారణంగా తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నానని ఆయన చెప్పారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల గ్యాప్లోనే తిరుమలకు వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాలినడకన. ఆయన కూడా డిక్లరేషన్పై సంతకం చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన హిందూనే కదా, ఆయన డిక్లరేషన్పై సంతకం చేయడం ఎందుకనే కదా మీ డౌట్. బట్ దానికి ఒక రీజన్ ఉంది, ఆయన మూడో భార్య కూతురు ఆయనతో కూడా ఉంది. సో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నది ఆవిడ మూడో భార్య కూతురు, ఆమె పేరు పోలినా అంజని, ఆమె క్రిస్టియన్. సో అందుకే ఆమె తరఫున పవన్ డిక్లరేషన్ ఇచ్చారు. గతంలో పవన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పలుమార్లు చెప్పారు తాను అన్ని మతాలను గౌరవిస్తానని. అంతేగా తన మూడో భార్య అన్నా లెజ్నెవా ఓ రష్యన్, ఆమె క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. తన కూతురికి రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్లో బాప్టిజం ఇప్పిద్దామని అడిగితే తాను కాదని లేదని చెప్పారు పవన్. సో పోలినా ఓ క్రిస్టియన్, అందుకే ఆమె తరఫున డిక్లరేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది మరో వివాదం తలెత్తకుండా తీసుకున్న నిర్ణయమా, లేక అన్య మతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇలా చేయాల్సిందే అని ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి చేశారో తెలియదు. కానీ పవన్ అయితే చాలా మంచి పని చేశారన్న మాటలు అయితే బయట వినిపిస్తున్నాయి. రీసెంట్గా పవన్ ఒక కొత్త రూపంలో కనిపిస్తున్నారు అందరికీ. తను సనాతన ధర్మ పరిరక్షకుడిగా అభివర్ణించుకుంటూ ఉన్నారు. అంతేకాదు తను మాట్లాడే మాటలు, చేసే చర్యలు, తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం హిందూ సంఘాల్లో ఆయన మైలేజ్ పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన కూతురును క్రిస్టియన్గా పరిచయం చేయడాన్ని ప్రజలు ఎలా రిసీవ్ అంటే ఈ వర్గం ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. అయితే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఫస్ట్, తాను ఓ హిందూ అయి ఉండి తన కుటుంబానికి మత స్వేచ్ఛనిచ్చారన్న పేరు రావచ్చు. సెకండ్, తను ఓ కట్టర్ హిందూ అయి ఉండి, కల్ట్ హిందూ అయి ఉండి కుటుంబంలో క్రిస్టియన్స్ని ఎందుకు ఆహ్వానించారన్న విమర్శలు కూడా రావచ్చు. నాణ్యానికి ఇంకొక కోణం. బట్ ఆయన భార్య అన్నా లెజ్నోవా చాలా ఏళ్ళుగా ఎవరికీ కనిపించలేదు. ఆమె రీసెంట్గానే ప్రజల ముందుకు వచ్చారు, పూజల సందర్భంగానో ప్రచారం సందర్భంగానో. కానీ ఆమె మీడియాకు కనబడిన ప్రతిసారి కూడా హిందూ సాంప్రదాయాలను ఆచరిస్తున్నట్టే కనిపించారు. మనం అనుకున్నట్టు పూజల విషయంలో అనేక పూజల్లో పాల్గొన్నది మనం చూసిన దృశ్యాలు. పవన్ చేసే దీక్షలకు ఆవిడ సహకరించారు. సో నాలుగు గోడల మధ్య ఆమె ఏ మతాన్ని ఆచరిస్తున్నారనేది ఆమె పర్సనల్గా, ఆమె ఏ మతాన్ని ఆచరిస్తారనేది ప్రజలకు తెలియదు, అది ఆవిడ పర్సనల్. ఆమె ఓ హిందూగానే ప్రజలు ఊహించుకున్నారు ఎన్ని రోజులు ఆ పూజల్లో పాల్గొన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ఊహలను డిక్లరేషన్తో తనంత తానుగా బద్దలు కొట్టారు పవన్. వైసీపీ నేతలకు చెప్పకనే ఓ సందేశాన్ని పంపారు, ఇలా ఎవరైనా చేయొచ్చు, తాను కూడా అధికారంలో ఉన్నాను, డిక్లరేషన్ ఇవ్వాలని ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. చిన్నపిల్ల కాబట్టి ఆమెను కూడా వివాదంలోకి లాగే ఉద్దేశాలు కూడా ఎవరికి ఉండే అవకాశం లేదు. కానీ పవన్ ఆ ఛాన్స్ తీసుకోలేదు, హుందాగా డిక్లరేషన్ ఇప్పించారు తన కూతురుతో. ఇంతకుముందు ఎప్పుడు పోలినాను ఎవరు చూడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం తన రెండో కూతుర్ని లోకానికి పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. అది కూడా ఏడుకొండలవాడి సన్నిధిలో. కానీ తిరుమలలో తన కూతుర్ని క్రైస్తవ మతస్థురాలుగా పరిచయం చేయడమే కాస్త కొంచెం డిఫరెంట్గా అనిపించిందని చెప్పాలి. కానీ ఓ సరికొత్త డిస్కషన్కు తెరలేపారు పవన్ కళ్యాణ్. దేవాలయాల రక్షణకు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిస్తున్న పవన్ తన కూతుర్ని క్రిస్టియన్గా చెప్పడం వెంటనే చాలామందికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొంచెం ఛాందసంగా ఉండేవాడికి. హార్ష్ ట్రూత్ ఏంటంటే పవన్ విమర్శలు ఎదుర్కోబోతున్నారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఈ విషయానికి సంబంధించి. అంతేకాదు మరో యాంగిల్ కూడా ఉంది ఇక్కడ. తండ్రి మతమే కూతురికి రావాలి, కానీ తల్లి మతం ఎలా వస్తుందనేది మరో ప్రశ్న. అయితే పవన్ తన భార్యకు ఆ లిబర్టీ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. తన పర్సనల్ విషయంగా చూస్తే ఇది చాలా మంచి నిర్ణయం. కానీ పొలిటికల్ లీడర్గా, అది కూడా సనాతన ధర్మాన్ని ఆచరించేవాడిగా చూస్తేనే కాస్త విమర్శనాత్మకంగా ఉంటుంది ఈ వ్యవహారం. ఇటు మత సంఘాలు కావచ్చు, లేదంటే బీజేపీ వాళ్ళు కావచ్చు, దీన్ని నిజంగా విమర్శించదలుచుకుంటే ఆ యాంగిల్ విమర్శించవచ్చు. కానీ ప్రస్తుతం బీజేపీ ఫ్రెండ్ కాబట్టి బహుశా అలాంటి విమర్శలు ఉండకపోవచ్చు. వస్తే గిస్తే వైసీపీ తరపు నుంచి ఆ విమర్శలు రావచ్చు. కానీ ఇక్కడ పవన్ నిజాయితీని మెచ్చుకోవాల్సిందే. అది సెల్ఫ్ గోల్ అనండి, లేదంటే ఇంకోటనండి, విమర్శలను తనకు తానుగా కొని తెచ్చుకోవడం అనండి. కానీ హుందాగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఆయన తన కూతుర్ని తీసుకెళ్లారు, ఆమె క్రిస్టియన్ అని ఆ డిక్లరేషన్ ద్వారా ఆమెకి శ్రీవారి పట్ల నమ్మకం ఉందని చెప్పించి డిక్లరేషన్ మీద సంతకం చేయించి లోపలికి తీసుకెళ్ళినటువంటి ఒక హుందాతనం అనేది బయటపడింది. ఇప్పుడు ప్రస్తుతం టీటీడీ పద్ధతులను పాటించారు, శ్రీవారిని దర్శించుకున్నారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.